ఒకే తల్లి కడుపున పుట్టిన సోదరుడి వల్ల ఓ మైనర్ చెల్లి గర్భవతైంది. సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, మహిళలపై దాడులు పెరిగాయి, జంతువుల కంటే హీనంగా వావి వరుసలు మర్చిపోతున్నారు. ఇలాంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లా గంగారం కిమ్యాతండలో జరిగింది. అభం శుభం తెలియని మైనర్ తోబుట్టువును గర్భవతిని చేశాడు ఓ కీచక అన్న. కేశవులు అనే యువకుడు తన సొంత చెల్లిని బెదిరించి పలుమార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడడంతో గర్భవతైంది. తల్లి మహబూబ్ నగర్ లో ఉండగా కేశవులు తన చెల్లెలితో కలిసి గంగారంలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చెల్లిపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడు. బుద్దారం కిలాఘన్పూర్ అడవుల్లో సంచరిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి పట్టుకుని పోలీసులకు పట్టించారు. విచారణలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాలిని హాస్పిటల్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నిజంగా చాలా వినకూడనివి కూడా వింటున్నాము. ఒకటే తల్లి కడుపున పుట్టిన సోదరుడి వల్ల కూడా ఒక మైనర్ చెల్లి గర్భవతైంది. ఏ విధంగా చూడాలి ఈ ఘటనని? నిందితుడిపై అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? విజయనపల్లి మండలం గంగారం కిమ్మేతండ్రులు దారుణ ఘటన చోటు చేసుకుంది. తాండాకు చెందినటువంటి వడ్డే కేశవులు అనే ఒకడు ఈ దురాఘాతానికి పాల్పడ్డట్టుగా తెలుసు. సొంత చెల్లెల మీదనే ఇతడు కామంతో కళ్ళు మూసుకుపోయి ఆమెను గర్భవతి చేసిన ఘటన ఒక్కసారిగా గ్రామంలో భయాందోళనకు గురి చేసింది. అదే కాకుండా ఇట్లాంటి ఘటనలు అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉన్నట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా పూర్తిగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వీళ్ళంతా నివాసం ఉంటున్నారు. తల్లి మహబూబ్ నగర్ లో ఉండగా కూడా కేశవులు తన చెల్లెలతో కలిసి గంగారంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే వీళ్ళందరూ కూడా రాయి కొట్టుకుంటూ జనజీవనం సాగించేటువంటి పరిస్థితి. ఇట్లాంటి క్రమంలోనే తల్లి ఇంట్లో లేకపోవడంతో అన్న చెల్లి ఇద్దరు కలిసి గుంతలో గుడిచెలో ఉంటున్నారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో మైనార్టీ తీరని ఆ పాప పైన ఆ దుర్మార్గుడు కేశవుడు కూడా పూర్తి స్థాయిలో లైంగికంగా కామవాంఛను తీర్చుకొని పూర్తిగా ఆమెను గర్భవతి చేయడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా ముక్కున వేలువేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇటీవలే బుద్దారం కావచ్చు అటు కిల్లాగనపుర అడవుల్లో కూడా సంచరిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి కూడా వారికి దేహశుద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. మేరకు ఉన్నపడి పోలీసులు వీరిని పట్టుకొని విచారించగా పూర్తి స్థాయిలో ఒక డీటెయిల్స్ అయితే వచ్చాయి. మొత్తంగా పోలీసులు అయితే ఎంక్వైరీ ప్రారంభించారు. ఓవరాల్ గా నిందితుడిని పైన అదుపులోకి తీసుకుని బాధితురాల్ని నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మైనార్టీ బాలికను పరీక్షించిన అనంతరం ఆమె గర్భవతి చేయడంతో ఈ ఘటనపై బిజినపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సభ్య సమాజంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు, సక్రమమైన ప్రవర్తనతో మెరగాలి అన్న ఇట్లాంటి క్రమంలో ఇట్లాంటి ఘటన ఒక్కసారిగా కూడా జిల్లాలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేణుక, థ్యాంక్ యూ శంకర్. కర్నూలు జిల్లా డోన్కు చెందినటువంటి గ్యాస్ట్రోపై కూడా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ రాళ్ళు కొడుతూ జీవిస్తున్నాడు. కిమ్యా అతను వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళంతా ఒక ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ మదరు ఆ సిస్టర్స్ ముగ్గురు కూడా మామూలు డాక్టర్లు ఉంటారు. అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇతను ఇక్కడ ఒక్కడే కష్టపడి పనిచేస్తున్నాడు. వంట చేసే వాళ్ళు లేదని ఉద్దేశించారు. వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ని అంటే ఆ కూతుర్ని ఇక్కడికి అన్న గుర్తు పెట్టాలని చెప్పేసి ఇక్కడికి పంపించింది. పంపిస్తే వాళ్ళు గుడిసెలో ఉన్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా బలవంతంగా అమ్మాయిని శారీరకంగా కలగడం జరిగింది. తర్వాత ఈ విషయం పక్కనున్న వాళ్ళకు తెలిసి వాళ్ళ మదర్కి ఫోన్ చేశాం. మదర్ కొంచెం కోపమైంది. కోపమైన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని ఈ ఫారెస్ట్లో పెట్టాం. దాదాపు ఒక 15 డేస్ వరకు ఫారెస్ట్లో అక్కడ తిరిగింది. తిరిగిన తర్వాత వనపర్తి జిల్లాకు బలంపల్లి అనే విలేజ్కి వెళ్తే అది
విలేజర్స్ చూసి డౌట్ వచ్చింది వాళ్ళు. విలేజర్స్కి డౌట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా 1098 ఫోన్ చేసి చైల్డ్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇన్ఫామ్ చేసిన క్రమంలో ఇమీడియట్గా మా ఆ చైల్డ్ లైన్ వాళ్ళందరికీ వచ్చి వీళ్ళని రెస్క్యూ చేసి తీసుకుపోయి సెంటర్లో పెట్టి ఆ అమ్మాయిని హాస్పిటల్లో పెట్టింది.